అంటే తెలంగాణలో కాంగ్రెస్ అయితే చచ్చిపోయింది, రేవంత్ రెడ్డి గారు వచ్చాక పూర్వ వైభవం వచ్చింది అని అంటున్నారు, దానికి మీరు ఒప్పుకుంటారా? సీనియర్లు అయితే దీనికి ఎగనెస్ట్ గానే ఉన్నారు. అంటే నేనేమంటే, కాంగ్రెస్ పార్టీ 2018 ఎన్నికలలో ఆల్మోస్ట్ 20% ఓట్ బ్యాంక్ తీసుకున్నటువంటి పార్టీ, చచ్చిపోయింది అనే దాన్ని అయితే నేను ఒప్పుకోను. అప్పుడు చచ్చిపోయి ఉండే రేవంత్ రెడ్డి వచ్చినాక లేచిందని అయితే నేను అనుకోను. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కార్యకర్తల్లో రెట్టింపు అయినటువంటి ఉత్సాహం వచ్చింది. మీరు ఇక్కడ గమనించాలి, రెట్టింపు అయిన ఉత్సాహం అంటే ఆల్రెడీ ఉత్సాహంలో ఉన్నోనికి రెట్టింపు అయిన ఉత్సాహం వచ్చింది, ఇది వాస్తవం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రోగ్రామ్స్ కండక్ట్ అవుతున్నాయి. అంతకన్నా ముందు కొంచెం స్తబ్దత ఉండింది, ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు చేసినాం. స్వతహాగా ఏముంటుందంటే ఒక 6-7 సంవత్సరాల పాటు వారు పిసిసి ప్రెసిడెంట్గా పనిచేసిండ్రు. 14 ఎలక్షన్లో ఓడిపోయినాం, 18 ఎలక్షన్లో ఓడిపోతున్నాం. యానని గెలిచిన వాడు ఉంటే పోయి అందులోనే బుట్టలుగా కుట్టుకుంటున్నారు టీఆర్ఎస్ బుట్టల్లో. కొత్త ఉత్తమ్ సార్ కూడా నిరాసక్తత వచ్చింది, అరే ఎంత చేసినా ఈ బడపలు ఇట్లా పోతుందా అని చెప్పేసి. ఆటోమేటిక్ ఏముంటుంది, చేంజ్ అయితే ఉత్తమ్ గారితో పోలిస్తే రేవంత్ రెడ్డి ఎంగు. రేవంత్ రెడ్డి ఎంగేం కాదు, ఎంగంటే గీళ్ళు ఇట్లా 25-30 పిల్లలు ఎంగు, 50 దాటిన వాళ్ళు ఎంగేం, నేను కూడా ఎంగేం. అయితే ఉత్తమ్ గారితో పోలిస్తే రేవంత్ రెడ్డి ఎంగు. ఎంగు ప్లస్ ఆయనకు ఒక జీలు ఉంది, ఆయనకు ఒక వాగ్దాటు ఉంది, ఆయనకు డబ్బు ఉంది, ఆయనకు ఒక సెటిల్ అయ్యే ఒక టీం ఉంది. రేవంత్ రెడ్డి గారు మగుగునారు వస్తున్నారంటే ఆయన టీం ఒక 100 మంది దిగుతారు 2 రోజుల ముందే. డయాస్ ఎక్కడ వేయాలి, ఎక్కడ ఇటువైపు వేస్తే వాయిస్ బాగా క్లియర్ వస్తుంది, మైక్లు ఎక్కడ పెట్టాలి, ఫ్లెక్సీలు ఎక్కడ కట్టాలి, జన సమీకరణ ఎట్లా జరగాలి, మనం ఈ జనానికి సంబంధించిన ఏ అంశాల మీద మాట్లాడాలని ఒక టీం రేవంత్ రెడ్డి గారికి బాగుంది. ఉత్తమ్ గారికి అది లేదు, నేను ఇందాకనే ఓయించిన ఆయన్నే కూర్చొని రాసుకుంటున్నాడు. ఎందుకంటే కొంతమంది అంతేక అట్లనే తప్పు కాదు, ఆయన స్టైల్ అయింది, ఈయన స్టైల్ అయింది. సో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రెట్టింపు అయిన ఉత్సాహంతో కార్యకర్తలు పనిచేస్తూ ఉన్నారు, ప్రజల్లోకి వెళ్తున్నాం. ఇంకొకటి ఏంటంటే, బేసిక్గా ఎలక్షన్స్ దగ్గర వచ్చినటువంటి సమయం ఇది, 6 నెలల టైం. ఏ పార్టీ అయినా కొద్దిగా ఉత్సాహం ఉంటుంది, ఏ పార్టీ అయినా ఉత్సాహంకి వస్తుంది. ఎందుకంటే కంటెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారు, ఎక్స్పెక్టింగ్ క్యాండిడేట్స్ ఉంటారు, ప్రపోజల్ క్యాండిడేట్స్ ఉంటారు కాన్స్టిట్యూన్సీలలో. వాళ్ళు వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం అన్న చిన్న చిన్న కార్యక్రమాలు చిన్న చిన్న చేస్తుంటారు. అది కూడా కొంచెం రేవంత్ అన్న కలిసి వచ్చి, రేవంత్ అన్న వచ్చిన తర్వాత రెట్టింపైన ఉత్సాహం వచ్చిందని చెప్పడానికి ఒక బేస్ ఏర్పడింది.